మారుతున్న జీవనశైలి కారణంగా మానవ ఆరోగ్యంలో ఎన్నో మార్పులు సంభవిస్తున్నాయి. కొన్ని అంశాల పట్ల అవగాహన ఏర్పరచుకోవడం మనకెంతైనా అవసరం. అవేంటో తెలుసుకుందాం. వివిధ వ్యాధుల నివారణకు యాంటీబయాటిక్స్ వాడటం సర్వసాధారణం. ఈ యాంటీబయాటిక్స్ ను సాధారణంగా ఇంజెక్షన్ల రూపంలో లేదంటే ట్యాబ్లెట్ల రూపంలో ఉంటాయి. చిన్నపిల్లలకు సిరప్ల రూపంలో ఉంటాయి. కొన్ని ట్యాబ్లెట్ల రూపంలో ఉండే యాంటీబయాటిక్స్లో సల్ఫర్ ఉంటుంది. ఇది మోతాదు ఎక్కువైతే చర్మం మీద నల్లటి మచ్చలు వస్తాయి. ఆ మచ్చల వద్ద దురద కూడా వస్తుంది. ఇలా మచ్చలు వచ్చిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. కొన్ని రకాల యాంటీబయాటిక్స్తో వాంతులు వికారాలే కాకుండా కడుపులో మంట కూడా వస్తుంది. ఈ తరహా మందులతో కొన్నిసార్లు విరోచనాలయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ స్థితిలో విరోచనాలు తగ్గడానికి వేరే మందులు వాడకుండా యాంటీబయాటిక్స్ను వాడటం ఆపేస్తే మంచిది. యాంటీబయాటిక్ అంటే శరీరంలో బ్యాక్టీరియా వంటి సూక్ష్మక్రిములు ప్రవేశించడం వల్ల వ్యాధి వ్యాపించినప్పుడు ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి మందుల రూపంలో శరీరంలోకి పంపే రసాయన పదార్థం. ఏ మందులనైనా డాక్టర్ సూచించిన పరిమిత కాలం వరకే వాడాలి. కానీ చాలామంది ఒకసారి సూచించిన మందులను ఏళ్ల తరబడి వాడేస్తుంటారు. ఇలా డాక్టర్ ప్రమేయం లేకుండా మందులు వాడుతున్నప్పుడు వెంటనే ఏ ప్రభావం చూపించకపోవచ్చు. కానీ దీర్ఘకాలంలో వాటి ప్రభావం దేహంపై తప్పక పడుతుంది. శరీరంలోని కాలేయం వంటి అవయవాల మీద ఈ యాంటీబయాటిక్స్ ప్రభావం పడి అది జాండీస్ వంటి వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంది. పవర్ఫుల్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్లను ఎక్కువ కాలం పాటు తీసుకుంటే అవి కిడ్నీల మీద ప్రభావం చూపించే ప్రమాదం ఉంది. అందుకే ఏ మందులైనా డాక్టర్ సలహా సూచనలను అనుసరించే వాడాలి. ఏదైనా వ్యాధి సోకినప్పుడు అవసరమైన రక్త మూత్ర పరీక్షలన్నీ చేయించుకోవడం అవసరం. దీనివల్ల వ్యాధికి తగిన మందులు రాసే అవకాశం డాక్టర్కు దొరుకుతుంది. వ్యాధిని బట్టే యాంటీబయాటిక్స్ వాడే కాల వ్యవధి ఉంటుంది. కొన్నిసార్లు డాక్టర్లు సూచించిన గడువు కన్నా ముందే వ్యాధి నుండి ఉపశమనం లభించవచ్చు. అలా ఉపశమనం లభించగానే మందులు వాడటం ఆపేస్తారు. అలా ఆపేయటం కూడా మంచిది కాదు. సమస్య తగ్గినా డాక్టర్ చెప్పే వరకు మందుల వాడకాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. మరి ఈ యాంటీబయాటిక్స్ తోటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. వైరల్ ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్ వాడవద్దు, అంటే జలుబు, ముక్కు గారటం, గొంతు గరగర మొదలైనవి. వైద్యుల సలహా మేరకే యాంటీబయాటిక్ని వాడాలి. ఎంతకాలం యాంటీబయాటిక్స్ వాడమన్నారో అంతకాలం పూర్తి మోతాదును వాడాలి. మిగిలిపోయిన మందులను ఎవరికి ఇవ్వద్దు, ఎవరి దగ్గర తెచ్చుకోవద్దు. వాడగా మిగిలినవి పారేయాలి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.